రాజన్న సేవలో వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టడంతో జాతరకు వచ్చి అనారోగ్యం పాలయ్యే రోగులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి చికిత్సను అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి జాతరలో అమ్మవారి సత్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రోగులకు పలు వైద్య సేవలను అందించారు. ఇక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజీవరెడ్డి, హెల్త్ సూపర్వైజర్ శ్రీదేవులు మాట్లాడుతూ రాజన్న సన్నిధిలో రోగులకు సేవలు అందించడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. ఒకటి వచ్చింది ప్లస్ ఒకటి సీజర్స్ కేసు వచ్చింది ప్లస్ ఒకటేమో హైపోగ్లైసెమియా బాగా పొద్దున్న మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి బాగా బీపీ డౌన్ అయిపోయి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి వచ్చింది. పిల్లోడు ఇప్పుడే చిన్న చిన్న పిల్లోడు 5 ఇయర్స్ పిల్లోడు తలకి డ్యామ్కి దెబ్బ తాపించుకొని వచ్చిండు. వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇటువంటి రాజన్న సన్నిధిలో మాకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా రేపు కూడా డ్యూటీ ఉంది, రేపు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా డ్యూటీ రావాల్సింది, మేము రావాలని కోరుకుంటున్నాం. కొండరాంపేట పిఎస్సిలో హెల్త్ సూపర్వైజర్ని. నేను ఫస్ట్ అనుకున్న సార్ నిజంగా ఈ రాజన్న సన్నిధిలో నాకు డ్యూటీ పడితే నాకు చాలా కష్టం అనుకున్నా, కానీ దేవుని సన్నిధిలో సేవ చేస్తుంటే నిజంగా చాలా ఎంత సంతృప్తి అనిపిస్తుందంటే మనకు ఏ లోకం కూడా కనిపిస్తలేదు తెలుసా. ప్రజలు, దేవుడు, మన సేవ అంతే తప్ప ఏది లేదు మనకు. నిజంగా ప్రతి సంవత్సరం కూడా నాకు వేస్తే చాలా సంతోషం సార్. నేను ఖచ్చితంగా చేయగలుగుతా, ఎందుకంటే వీళ్ళకి చేసిన సేవ దేవుడు చేసినట్టే, దేవుడు చేసిన సేవ దేవుడు చేసినట్టే సేమ్. ఏది ఇంట్లో నాకు రెండో తృప్తి అనిపిస్తున్నాయి సార్, చాలా సంతోషం సార్. నాకు నేను పడ్డా సార్ బండి మీదకి వెళ్ళి పడ్డా కూడా కాలుకు చాలా నొప్పి కూడా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.